నాన్వేజ్ మాంసాహార వంటల ప్రోగ్రామ్ ని అభిమానిస్తున్న ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అలాగే చాలా ధన్యవాదములు షెఫ్ జోగరావు గారు చేసే మాంసాహార వంటలకి ఎంతో క్రేజ్ ఉంది మరి ఈ రోజు ఏ రెసిపీస్ చేస్తున్నారో తెలియాలంటే షెఫ్ ని పిలవాల్సిందే కదా లెట్స్ వెల్కమ్ హలో అండి షెఫ్ గారు హాయ్ అండి హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ థాంక్యూ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ అండి థాంక్యూ సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం రెసిపీస్ చేస్తున్నారండి ఆంధ్ర చేపల పులుసు మరియు కోడిగుడ్డు కీమా కోఫ్తా అండి వావ్ ఆంధ్ర చేపల పులుసు అలాగే కోడిగుడ్డు కీమా కోఫ్తా డిషెస్ వింటూ ఉంటనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మరి వాటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఆంధ్ర చేపల పులుసు చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చేప ముక్కలు 1/2 కేజీ ఆవాలు 1/2 స్పూను మెంతులు 1/2 స్పూను ఎండు మిరపకాయలు 4 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూను పసుపు 1/2 స్పూను కారం 1 స్పూను గరం మసాలా పొడి 1 స్పూను ఉప్పు రుచికి సరిపడినంత చింతపండు రసం 1 కప్పు కొత్తిమీర తరిగినది కొద్దిగా చూసారు కదా ఆంధ్ర చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు మరియు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు మనం ముందుగా పాన్ తీసుకొని ఆంధ్ర చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ముందుగా మనం పాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి జనరల్ గా మనకి చేపల పులుసు చేసేటప్పుడు కొద్దిగా నూనె అనేది ఎక్కువగానే వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి నూనె బాగా వేడిగా అవ్వాలండి వేడిగా అయిన తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత ముందుగా మనం దీంట్లో మెంతులు అనేవి కొద్దిగా వేసుకుందామండి అలాగే మనం కొద్దిగా ఆవాలు అనేవి మనం వేసుకుందామండి అలాగే కొద్దిగా చేపల పులుసుకి ఎండు మిరపకాయలు అనేవి తప్పకుండా వేసుకోవాలండి మంచి రుచిని ఇస్తుంది ఎండు మిరపకాయలు మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు తరిగినవి వేసుకుందామండి చేపల పులుసు టేస్టీగా ఉండాలంటే ఏ రకమైన చేపలు వాడాలండి చేపల పులుసు ఎప్పుడు కూడా మనకి బాగా రుచిగా రావాలంటే ముళ్ళు ఎక్కువగా ఉండే చేపల ద్వారా ఎక్కువగా టేస్ట్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పులస విని ఉంటారు పులసతో మనం చేపల పులుసు చేస్తే పులసలో చాలా ఎక్కువ ముళ్ళు ఉంటాయి పులసతో చేపల పులుసు చాలా అద్భుతంగా వస్తుందండి నేను ఇక్కడ మాత్రం చేపలని రోహు తీసుకున్నానండి దీంట్లో కూడా ముళ్ళు ఉంటాయి బట్ ఈ రోహు కూడా చాలా మంచిగా టేస్టీగా వస్తుందండి అవైలబుల్ ఉంటే పులస తీసుకోవచ్చు లేదు అంటే రోబు కూడా అవునండి మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన దాంట్లో కొద్దిగా ఉప్పు జల్లుకుందాం సో ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయండి అలాగే మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు కరివేపాకు అనేది మనకి తెలుగు రుచి తెలుగు వంటల్లో కంపల్సరీ వాడతారండి కరివేపాకు వేసుకుందాం దీంతో మనకి ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలతో పాటు రుచిని కూడా చాలా బాగా ఇస్తుంది ఈ కరివేపాకుతో బాగా దీన్ని మనం వేగనిద్దాం ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం మనం ముందుగా ఉప్పు వేసిన చేత త్వరగా అది బాగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పడుతుంది ఉప్పు టైం పడుతుంది బట్ నార్మల్గా ఉప్పు వేయకుండా ఉడికించిన దానికంటే ఉప్పు వేసినప్పుడు కొద్దిగా త్వరగా ఉడకడం అనేది జరుగుతుంది అంటే టేస్ట్ అనే డిఫరెన్స్ ఉంటుందా సేమ్ టేస్ట్ ఏంటి ఉప్పు అనేది ఎప్పుడైనా వేయాలి మనం ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఏదైతే ఉల్లిపాయలు ఉంటాయో దాని లోపల వాటర్ అనేది వదిలి త్వరగా కుక్ అవుతుందండి అది మనకి ఉప్పు ఇక్కడ టెండరైజర్గా కూడా ఉపయోగపడుతుంది మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే దీంట్లో కొద్దిగా కారం గరం మసాలా పొడి నార్త్ ఇండియన్ స్టైల్ వాళ్ళు ఈ పులుసు అని కాకుండా జోల్ చేస్తుంటారు దీన్ని చేపలతో ఆ జోల్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని దాన్ని వాళ్ళు ఫ్రై చేస్తారండి మనం తెలుగు అంటే ఆంధ్రలో ఏంటంటే ఆంధ్ర చేపల పులుసుకి మాత్రం మనం దీన్ని మనం మ్యారినేట్ అంటే డైరెక్ట్గా కూడా దీంట్లో వేసుకుంటాం ఇది నార్త్ ఇండియన్స్ చేపలతో జోల్ చేసుకుంటారు అన్నారు కదండి జోల్ అంటే ఏంటి జోల్ అంటే లైక్ గ్రేవీ అండి దాన్ని వాళ్ళు జోల్ అంటారు చేపలతో చేసే పులుసునే వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్లో జోల్ అని కూడా చెప్తారు ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయండి ఇప్పుడు మనం దీన్ని ముందుగా కడిగిన చేప ముక్కల్ని దీంట్లో చక్కగా
అంటే చేపలు సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టకుండా చిన్న మంట మీద పెట్టుకోవాలి అంటే మనం చేప ముక్కలు వేసిన తర్వాత దీన్ని కొద్దిగా చిన్న మంటపైన అంటే వేగించాలండి లేకపోతే ఏమొందంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చిన్న మంటతో వేగిన తర్వాత దీనిలో గరిట ఎక్కువగా పెట్టకూడదండి ఎక్కువగా గరిట పెట్టడం వల్ల ఏమవుతుందంటే విరిగిపోతుంటాయి చేప ముక్కల్ని మనం కొద్దిగా వేగిన తర్వాత ట్విస్ట్ చేయాలండి దీన్ని మనం రెండు వైపులా పెట్టుకుంటే సరిపోతుంది ట్విస్ట్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ చేపల పులుసు ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు జనరల్గా చేపల పులుసు అనేది అంటే దానిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని నెక్స్ట్ అంటే చేపలకి ఎప్పుడు కూడా నెక్స్ట్ డే తినడం వల్ల ఆ పులుపు అనేది తిరిగి చాలా ఇంకా ఎక్కువగా టేస్ట్ ఉంటుందండి ఒక రోజు వరకు అంటే మరుసటి రోజు వరకు దీన్ని ఉంచుకోవచ్చు అండి మనం సో ఇప్పుడు బాగా మనకి వేగాయి కాబట్టి చింతపండు రసం అనేది వేసుకోవాలండి అలాగే దీనిలో మనం కొద్దిగా నీళ్లు పోస్తున్నాం పులుసు అంటే మనకి నీళ్లు చాలా కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ కొంచెం మునిగినంత వరకు మనం నీళ్లు అనేవి వేసుకోవాలి కలిపి దీన్ని మనం మూత పెట్టి బాగా మరిగినంత వరకు ఉంచుకోవాలండి ఇది మనకి ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం అనేది పడుతుందండి పులుసు అనేది బాగా మరిగిందండి ఇప్పుడు మనం దించే ముందు కొద్దిగా కొత్తిమీర అనేది పై నుంచి కొద్దిగా జల్లుకుందాం మంచి గుమగుమలు వస్తుంది పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుందాం ఇది మనకి రైస్తో చాలా బాగుంటుందండి సర్వింగ్ డిష్ తీసుకోండి దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ప్లీజ్ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ సో చూశారు కదండి ఎంతో ఫేమస్ అయిన ఆంధ్ర చేపల పులుసు రెడీ దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు మరియు తయారీ ప్రాసెస్ చూసేద్దామా ఆంధ్ర చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు 250 గ్రాములు ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఎండు మిరపకాయలు 4 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం 1 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత చింతపండు రసం 1 కప్పు కొత్తిమీర కొద్దిగా తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేసి కలిపిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు కారం గరం మసాలా చేప ముక్కలు వేసి రెండు వైపులు వేగిన తరువాత చింతపండు రసం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు మరిగిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే ఆంధ్ర చేపల పులుసు రెడీ దీని తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను వావ్ చాలా చాలా స్పైసీగా అండ్ టేస్టీగా కూడా ఉంది నేను చెప్పడం కన్నా మీరే ట్రై చేసి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నెక్స్ట్ రెసిపీకి వెళ్దామా తప్పకుండా అండి మన నెక్స్ట్ రెసిపీ కోడిగుడ్డు కీమా కోఫ్తా మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా మటన్ కీమా 250 గ్రాములు ఉడికించిన గుడ్లు 2 అల్లం ముక్కలు తరిగినవి 1 స్పూను పచ్చిమిరపకాయలు 1 స్పూను కోడిగుడ్డు 1 మొక్కజొన్న పిండి 1/2 కప్పు మైదా పిండి 1/2 కప్పు గరం మసాలా పొడి 1/2 స్పూను పసుపు 1 స్పూను ఉప్పు తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూను టమాటా గుజ్జు 1 కప్పు కారం 1 స్పూను ధనియాల పొడి 1/2 స్పూను జీరా పొడి 1/2 స్పూను జీడిపప్పు ముద్ద 1/2 కప్పు కొత్తిమీర కొద్దిగా ఈ కోడిగుడ్డు కీమా కోఫ్తా మనం తయారు చేయడం చూద్దామండి మనం ముందుగా స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ అంటే కీమా కోఫ్తా అనేది ఫ్రై చేయడం కోసమని ఆయిల్ మనం ముందుగా వేడి చేసుకుందాం మనం ప్యాన్ తీసుకుందామండి
స్పూన్ని స్టవ్ వెలిగించి ఆయిల్ని మనం మరిగించుకుందాం ఈ కోఫ్తాని ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేయండి దీంట్లో సో ఈ ఆయిల్ మరిగేలోగా మనం కోఫ్తాని తయారు చేసుకుందామండి కోఫ్తా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దీనికి మనం ఉడికించిన కోడిగుడ్లు తొక్క తీసిని తీసుకోవాలండి అయితే దానికంటే ముందు మనం దీంట్లో కీమా మటన్ కీమా నేను తీసుకున్నాను ఇక్కడ ఈ మటన్ కీమా అనేది మనం తయారు చేసుకోవాలండి దీన్ని దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలు తరిగినవి వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని దీన్ని మనం బాగా కలపాలండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కోడిగుడ్డు తాలక సోనా అనేది వేసుకుందామండి బైండింగ్ కోసం ఇది కీమా ఎంత బాగా చేస్తే మనకి దాంట్లో ఫైబర్ అనేది బ్రేక్ అయ్యి బైండింగ్ అనేది మంచిగా వస్తుందండి దీంట్లో చికెన్ కీమా కూడా వాడొచ్చా లేదా ఓన్లీ మటన్ కీమే వాడాలా రెండు వాడుకోవచ్చండి రెండు బానే ఉంటాయి నేను ఇక్కడ మటన్ కీమా తీసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా మైదా పిండి అలాగే కార్న్ ఫ్లోర్ వేసి మనం బాగా కలుపుకోవాలండి ఇది ఎంత బాగా నీడ్ చేస్తే మనకి కోఫ్తా అనేది బ్రేక్ అవ్వకుండా అంత చక్కగా వస్తుందండి కీమా అనేది రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఉడికించిన గుడ్లు తీసుకొని ఈ ఉడికించిన గుడ్లకి మనం ఔటర్ లేయర్ దీనికి తయారు చేయాలండి ఎలా అంటే దీన్ని మనం ముద్ద చేసుకొని ఈ గుడ్డు అనేది పెట్టి దీన్ని చక్కగా కోఫ్తా లాగా తయారు చేసుకోవాలండి దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకుందాం ఇది ఉడకబెట్టిన గుడ్లు కదా బాయిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎక్స్ట్రా గుడ్లు మనకి బాయిల్ చేయడానికి 15 నిమిషాలు సరిపోతుందండి హాట్ బాయిల్డ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఔటర్ లేయర్ దీన్ని కంప్లీట్గా కోఫ్తాలా తయారు చేసుకొని ఈ కోఫ్తాకి జనరల్గా మనం గ్రేవీ అనేది కుక్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కినలోగా మనం దీనికి గ్రేవీని రెడీ చేసుకుందామండి ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలో తీసుకుందాం ఒక చిన్న విరామం మనం దీనికోసం స్టవ్ వెలిగించుకొని కోడిగుడ్లు యూజువల్గా కొనేటప్పుడు అది ఫ్రెష్గా కాదని ఎలా తెలుసుకుంటాము మనకి గుడ్లు కొనేటప్పుడు మనం దాన్ని చేతితో పట్టుకొని అంటే కదిపినట్లయితే గుడ్డు లోపల ఏమైనా పాడైనట్లుంటే అది ఆడుతుందండి అది ఆడకుండా కరెక్ట్గా ఉంటే స్టిఫ్గా ఉంటే గుడ్డు అనేది మంచిదేనండి ప్యాన్ వేడైందండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం ఈ గ్రేవీ కూడా చాలా సింపుల్ అండి దీంట్లో మనం కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు తరిగింది వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు తరిగినవి వేసి దీన్ని మనం బాగా వేగనివ్వాలండి మనకి పార్లల్గా గ్రేవీ తయారయ్యేసరికి మనకి కోఫ్తా కూడా రెడీ అయిపోతుందండి దీంట్లో మనం కొద్దిగా ఉప్పు జల్లుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి
కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా పొడి దీని మనం బాగా వేగనిద్దాం దీంట్లో మనం ఇప్పుడు టమాటా గుజ్జు వేసుకుందాం సో గ్రేవీ కోసం అనేసి టమాటా ప్యూరీ వేసుకుందాం టమాటా గుజ్జు వేసుకుందాం అలాగే మనకి గ్రేవీ రిచ్ గా రావడం కోసం అని మనం జీడిపప్పు ముద్దని వేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి బాగా ఉడికించుకుందామండి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి వేడైంది ఇది ఉడికినలోగా మనం కోఫ్తా అనేది ఫ్రై చేసుకుందాం మూత తీసుకుందాం దీనికి ఆయిల్ బాగా మరిగిందండి ఇప్పుడు మనం ఈ కోఫ్తాని దీంట్లో ఫ్రై చేసుకుందాం మంటని కొద్దిగా స్లో చేసుకుందాం ఆయిల్ బాగా మరిగింది ఇది బాగా వేగాయండి ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దీని మనం సెపరేట్ గా ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇప్పుడు మన గ్రేవీ అనేది చక్కగా కుక్ అయ్యిందండి మన కోఫ్తా రెడీ అయ్యేసరికి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కోఫ్తాని ప్రెజెంట్ చేసుకుందామండి దీని మనం మధ్యలో రెండు ముక్కలుగా కట్ చేసి దీని మనం సర్వింగ్ డిష్ లో ప్రెజెంట్ చేసుకుందామండి ఇప్పుడు మనం గ్రేవీ తలక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీని పై నుంచి వేసుకుందాం దీని మనం చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి కోడిగుడ్డు కీమా కోఫ్తా రెడీ అయింది టేస్ట్ చేయండి థాంక్యూ అండి కోడిగుడ్డుని చాలా మంది ఇష్టంగా తింటారు ప్లస్ మటన్ కీమాన్ కూడా ఇది వచ్చేసి కాంబినేషన్ డబుల్ ధమాకా లాగుంది దీని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు మరియు తయారీ ప్రాసెస్ చూసేద్దామా కోడిగుడ్డు కీమా కోఫ్తా కావాల్సిన పదార్థాలు మటన్ కీమా 250 గ్రాములు ఉడికించిన గుడ్లు 2 అల్లం ముక్కలు తరిగినది 1 స్పూన్ పచ్చి మిరపకాయ తరిగినది 1 స్పూన్ కోడిగుడ్డు 1 మొక్కజొన్న పిండి 1/2 కప్ మైదా పిండి 1/2 కప్ గరం మసాలా పొడి 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ టొమాటో గుజ్జు 1 కప్పు కారం 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీరపొడి 1/2 స్పూన్ జీడిపప్పు ముద్ద 1/2 కప్పు కొత్తిమీర కొద్దిగా తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయ్యే లోపు ఒక గిన్నెలో మటన్ కీమా పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వేసుకొని బాగా కలపాలి తరువాత కోడిగుడ్డు తెల్లసొన వేసి కలిపిన తరువాత మైదా పిండి మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి తరువాత ఉడికించిన కోడిగుడ్డు చుట్టూ పెట్టి కోఫ్తా లాగా చేసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా వేసి వేగనివ్వాలి ఆ తర్వాత టమాటా గుజ్జు జీడిపప్పు పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు మరిగిన నూనెలో కోఫ్తాని వేసి వేగించుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లో వేసుకొని కట్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు కీమా కోఫ్తా రెడీ సో చూసారు కదండి ఇప్పుడు నేను దీని టేస్ట్ చేసి చెప్తాను వావ్ చాలా చాలా టేస్టీగా ఉంది ఇందాక నేను అన్నట్టే కోడిగుడ్డు ప్లస్ కీమా ఈ కాంబినేషన్ వచ్చేసి నిజంగా డబుల్ ధమాకా లాగే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ అండి థాంక్యూ అండి సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో ఆంధ్ర చేపల పులుసు మరియు కోడిగుడ్డు కీమా కోఫ్తా ఈ డిషెస్ చూడడానికి ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకెన్నో వెరైటీ నాన్ వెజ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు దిస్ ఇస్ యువర్ యాంకర్ శ్రవంతి అండ్ షెఫ్ జోగరావు గారు సైనింగ్ ఆఫ్ బై బై